విజయవాడలో వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం వాటి మీద స్పందించి ప్రభుత్వం పని చేస్తే బాగుంటది తప్ప కేవలం ఒకటే అమరావతి 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 ఎందుకు ఈ అమరావతి గురించి ఎక్కువ ఆలోచన చేస్తా ఉన్నావు ఆ 30000 ఎకరాలు అమ్ముకోవాల నువ్వు నీ మంత్రులు నీ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు దాని సొమ్ము చేసుకోవాల దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మలుచుకోవాల అని చెప్పి ఒక దురాలోచనతో పని చేస్తానో తప్ప ఈ వేరే ఆలోచన నీకు లేదు ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏ రకంగా ఉందో ఏ రకంగా జరిగిందో ఈ 2 సంవత్సరాలు చూస్తేనే అర్థమవుతుంది రాబోయే 3 సంవత్సరాల్లో కూడా మాకు గాని ప్రజలకు గాని ఎవరు కూడా నమ్మకం లేదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ 5 సంవత్సరాలు ఆయన పరిపాలనలో రాబోయే 25 సంవత్సరాలు దీని ప్రభావం ఈ రాష్ట్రం మీద ఉంటుందనే దాంట్లో మాత్రం సందేహం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఇంకా ఎక్కువగా చూస్తే ఈ రోజు అన్యాయంగా నన్ను కేసులు ఎరికించినారు ఓటుకు నోటుకే ఓటుకు కోట్ల కేసులో మరి ఇంత అన్యాయం సరిపోతుందా అని చెప్పి ఆయన శాసనసభలో కూడా మాట్లాడిన పెద్ద మనిషి నిజంగానే ఈరోజు ఆ కేసు పక్కదోవ పట్టాలంటే ఏంటి నీ ఆలోచన నువ్వు కేసీఆర్తో ఏ ఒప్పందం చేసుకున్నావు అది ముందు బయట పెట్టాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఆ కేసు మూలపడిందంటే నువ్వు హైదరాబాద్ వదిలేసి విజయవాడలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నావంటే ఏదైనా ఆలోచించబడినావా నేను హైదరాబాద్కు రాను దేవుడా నన్ను వదిలే నా జోలికి రావద్దు నేను ఏది కూడా నేను తెలంగాణలో నీతో వ్యతిరేకించి పోరాడను అని చెప్పి ఇప్పుడు ఎన్నికలన్నీ వదిలేసినట్లే హైదరాబాద్ను కూడా వదిలేసినావా హైదరాబాద్లో 10 సంవత్సరాలు ఉండే అర్హత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తే అది లేదా ఏ అండర్స్టాండింగ్ తో కేసీఆర్ తో నువ్వు లాలుచిపడి ఈరోజు మొత్తం విజయవాడకు తరలించావు విజయవాడకు తరలించిన తర్వాత ఇక్కడేమైనా అభివృద్ధి జరుగుతా ఉందా మీకేమైనా నమ్మకం ఉందా అని నేను మీడియా సభ్యులను అడుగుతా ఉన్నాను ఈయన ఇక్కడ మన రాజధాని నిర్మిస్తాడు అమరావతిలో ఆ రాజధానిలో మనం పనిచేస్తాం ఆ రాజధాని మనకు ఆయన చెప్పినట్లు జపాన్ కంటే సింగపూర్ కంటే చైనా కంటే కూడా ఇంకా బాగుంటుంది అని చెప్పి ఆయన ఏదైతే ప్రచారం చేస్తున్నాడో ఆ ప్రచారం నిజమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను ఒకటే ఈరోజు చెప్పదలుచుకున్నాను మా శాసనసభ్యులు ఎవరైతే నువ్వు పార్టీలో చేర్చుకున్నావో నీకు దమ్ముంటే నువ్వు రాజీనామా చేపించు రాజీనామా చేపించిన తర్వాత ఎన్నికలకు పో ఎన్నికల్లో మీరు కన్నా ఆ శాసనసభ స్థానాలను గెలిస్తే మేమేం మాట్లాడాం నీకు ఇంకా 5 ఏండ్లు మేము రాసి ఇచ్చేస్తాం ఈ 3 సంవత్సరాలే కాకుండా ఇంకా 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు ఉంటే పర్వాలేదని చెప్పి ఈ ఎన్నికల్లో కన్నా ఈ శాసనసభ్యులందరూ కూడా ఓడిపోతే తప్పకుండా నీవు నైతికంగా బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి జనరల్ ఎన్నికలకు పోవాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను లేదంటే నీ ఇష్టం అట్లే చేర్చుకో ఇంకా ఎవరైతే ప్రలోభాలు నువ్వు పెట్టావు ఎందుకంటే ఒక ఓటుకు 5 కోట్లు ఇచ్చేవాడు ఒక శాసనసభ్యుడికి 20 కోట్లు 30 కోట్లు ఇచ్చేది పెద్ద లెక్క కాదు ఈ పట్టిసేమ లాంటి ప్రాజెక్టులు ఇంకా 2-3 చేస్తే మొత్తం శాసనసభ్యులందరినీ కూడా కొనే పరిస్థితి చంద్రబాబు నాయుడుకు వస్తుంది నాకేమీ దాని గురించి మేము బాధపడలేదు ఆ విధంగా మీరు చెప్పేయండి ప్రజలకు చెప్పేసి నేను శాసనసభ్యులందరినీ చేర్చుకుంటాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యులే లేనకుండా చేస్తాను అని చెప్పి చేయగలిగితే మేమందరం కూడా సంతోషిస్తాం చేయండి లేదంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనా ఒక పార్టీలో ఎన్నికైన వారిని నేను చేర్చుకోకూడదు నేను తెలంగాణలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాను ఏడొక మాట మాట్లాడితే ప్రజలు హర్షించరు కాబట్టి ఎన్నికలకు పోవాలా ఏదైతే నువ్వు హైదరాబాద్ ఎన్నికల్లో మొన్న మేయర్ ఎన్నికల్లో అయితే ప్రచారం చేసినప్పుడు చెప్పావు ఆ మాట మీద నిలబడి ఇక్కడ కూడా మీ శాసనసభ్యులను రాజీనామా చేపించు ఈ 4 ఎవరైతే చేరారో వాళ్ళు రాజీనామా చేపించు రాజీనామా చేర్పించిన తర్వాత ఎన్నికలకు పో ఒకవేళ మీరు గెలిస్తే చంద్రబాబు మంచి పాలన ఇస్తా ఉన్నాడు ఈ రాష్ట్రానికి ఆయన ఎన్నికల హామీలన్నీ నెరవేర్చినాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే చెప్పి అధికారం లేకొచ్చాడో అవన్నీ కూడా నెరవేర్చాడు కాబట్టి ప్రజలందరూ హర్షిస్తా ఉన్నారు కాబట్టి వాటికి మచ్చుతంగా ఈ 4 నియోజకవర్గాలు మళ్ళా తిరిగి చంద్రబాబు నాయుడే విజయం సాధించినాడు అని చెప్పి వస్తే మేమందరూ కూడా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి మేము ఆ విధంగానే వ్యవహరిస్తాం లేదంటే నైతికంగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేదానికి అర్హత లేదు ఈరోజు నువ్వు రాజీనామా చేయకపోతే మీ శాసనసభ్యులందరినీ కూడా ఈ విధంగా కొనుగోలు చేసి నువ్వు పార్టీలో చేర్చుకుంటే దాన్ని ఏ విధంగా నువ్వు సమర్థిస్తావు నువ్వు హైదరాబాద్లో ఏం మాట చెప్పినావు తెలంగాణలో ఏ విధంగా ప్రవర్తిస్తా ఉన్నావు మరి ఆంధ్రాలో ఏ విధంగా ప్రవర్తిస్తా ఉన్నావు అంటే ఎన్నికల ముందు 2 రాష్ట్రాలు కావాలన్నా
రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పినాడు ఇప్పుడు రెండు నాలుకల సిద్ధాంతం అని అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు మరి ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు రెండు సంవత్సరాలు భరించారంటే కూడా చాలా ఎక్కువ